అప్పుడు సొంతం చేయరా నేత్ర కాడు పగల ఉంటాడరా నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు నిన్ను చూడడానికి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి వచ్చి రాగానే వెళ్ళిపోమంటున్నావు అయ్యో మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలీదు వెళ్ళి ఇక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్పు ఎవరు బాబు నువ్వు బామ్మా అరే నిన్నే అడిగేది ఎవరు బాబు నువ్వు మీ ఇంట్లో గ్యాస్ పోయి ఉందా ఉంది ఎందుకో గ్యాస్ నాదా చేయడానికి నా దగ్గర ఒక వస్తువు ఉంది బామ్మా అయ్యో ఇది ప్రాడ్ కంపెనీ కదా మీరు చెప్పేది వేరే కంపెనీ ఇది బ్రాండెడ్ ఓ బ్రాండెడ్ కంపెనీయా అది చాలా మంచి కంపెనీ బాబు అవును బామ్మ కిచెన్ ఎక్కడుందో చూపిస్తే దీన్ని తగిలించేస్తాను అది వంటగదిలోనే ఉంది రండి చూపిస్తాను ఇది చాలా సింపుల్ బామ్మ అంతే ఎలా ఉంది బామ్మా బాగుందా ఏంటోరా సూపర్గా ఎలుగుతోంది బ్రాండ్ కంపెనీ బ్రాండ్ కంపెనీయే బామ్మా బయట ఎవరో తగులాడుకుంటున్నారు అదా బాబు ఎదురుగా ఉన్న సైకిల్ కొట్టాడు నా మనవరాలు వచ్చిపోయేటప్పుడు ఒకే పాట పెడుతూ రోజు తెగ ఏడిపించేవాడు ఆ ఎస్ఏ నా చిన్న కొడుకుతో చెప్పానా ఆడో నలుగురు తీసుకుపోయి కుమ్ము వదిలిపెట్టాడు ఇంతకీ ఏ పాట పెట్టారేంటి ఓసేయ్ అదేం పాట పల్లవని మొదలవుద్దే ఏం పాట అది బామ్మ కాసేపు ఊరుకో బామ్మ నువ్వు ఒకటి అదే పాట పాడతా బాబు ఎంత పర్లేదు ఉంచు మనలో మనకేముంది అమ్మడానికే కదా వచ్చా అవును బామ్మా కానీ మీరు చూడ్డానికి అచ్చం మా అమ్మమ్మ లాగే ఉన్నారా అందుకే మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఏం బాబు ఈ కాలంలో ఇలా ఉంటే ఎలా బతుకుతావు తీసుకో 10 రూపాయలు భద్రంగా అనవసరమైన ఖర్చు చేయకుండా ఇంటికి తీసుకెళ్ళి సరే బామ్మా మీరు ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి దాచుకోండి బాబు ఆగు ఎవరు నువ్వు గ్యాస్ కంపెనీ నుంచి వచ్చాడు రా సరే వెళ్ళు బాబు ఏరియా కంచర్పాలెం సరే నా లవర్ వెయిట్ చేస్తుంటాడు నేను వెళ్ళొస్తా థ్యాంక్స్ మా నీ ఫ్రెండ్స్కి తెలుస్తుంది నేను నీ లవర్ అని నీకు తెలియట్లేదు నీకు జీవితంలో పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఉండాలన్న ఆశే లేదా అందుకే నీకోసం వచ్చాను చంపేస్తారు అసలు మా నాన్న ఎవరు తెలుసా నీకు సొంతూరు కాకినాడ మీ నాన్న కొవ్వూరు పంచాయతీ ప్రెసిడెంట్ చుట్టూ ఉన్న గ్రామాలన్నిటికీ పోలీస్ స్టేషన్ కోర్టు అంతా మీ నాన్నే కానీ ఎక్కువగా అహంకార హత్యలు జరిగేది అక్కడే దానికి కారణం మీ నాన్నే అంతా తెలిసి మరీ లవ్ చేసావా ఇవన్నీ తెలియకుండానే లవ్ చేశాను ఇప్పుడు తెలిసింది కదా అని వదిలేసి పారిపోగలమా చెప్పు వ్యతిరేకత లేకుండా లవ్ చేయాలంటే జంతువులు కూడా లవ్ చేయలేవు నేను చూసినప్పుడు కలిగిన సంతోషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సంతోషం లైఫ్ అంతా ఉండాలని ఆశపడుతున్నాను ఏమంటావు ఏయ్ ఏయ్ పల్లవి ఆగు Oh!
ఆగు, నా వెంట పడుకు పో. ఆగమంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? నేను వద్దు వద్దు అని చెప్తున్నా, నా మాట వినకుండా వెళ్ళావు. నువ్వేమైనా అంత గొప్ప వీరుడివా? మరి కళ్ళ ముందు అంత పెద్ద గొడవ జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నేను వెళ్ళకపోయింటే ఆ పోలీసుడు చచ్చుండేవాడు. నువ్వు చచ్చుంటే శవం అయి ఉండేవాడిని. వస్తానా? ఏ పల్లవి, నిన్నేమన్నావు? ఏమన్నావు చెప్పు. శవం అయిపోతానన్నావు, రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా? చెప్పు, ఎందుకలా అన్నావు? చెప్పు, ఎందుకలా అన్నావు? పల్లవి చూస్తే చెప్పురా. ఇల్లే సార్, అదిగో ఆ మేడ మీద. విక్రమ్, విక్రమ్ సార్ రండి, లోపలికి రండి. పర్వాలేదు, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చాను. ఆ రోజు ఆయుధాలతో ఒక గుంపు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చేసాను. వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడే తెలిసింది వాళ్ళు నిన్ను లేపేయడానికి వచ్చారని. నన్ను లేపేయడానిక? నన్ను ఎందుకు లేపేయాలి? ప్రెసిడెంట్ గారు అమ్మాయిని లవ్ చేస్తే ఊరికే వదిలేస్తారా? అరెస్ట్ చేసిందనే ట్రాన్స్ఫర్ చేశారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవడో నీ వెంట పడుతున్నాడని తెలిసి నేనే వాడిని లేపమన్నాను. ఆ తర్వాతే తెలిసింది నువ్వు వాడితో కలిసి తిరుగుతున్నావని. ఎంత ధైర్యమే నీకు? ఒరేయ్ ఫోన్ ఎత్తరా? ఎవరు? వాడు ఎక్కడ వెతికినా దొరకలేదన్నా, కానీ రాత్రిలోగా లేపేస్తా. వాడు మీకు కనిపిస్తే కనిపించిన చోటే పూర్తి చేయండి, దొరకలేదని మాత్రం తిరిగి రాకండి. వద్దునన్నా, ప్లీజ్ వద్దునన్నా, మీరేం చెప్పినా వింటాను, తనని వదిలేయండి. నిన్ను కాలేజీ చదువు తెలివించి తప్పు చేశానే. ఇకప్పటికి తన మొహం కూడా చూడను మీ మీద. నీ ప్రేమను చూసావా ఎంత దృఢంగా ఉందో? వాడెవడో నేను చూడాలి. రేయ్, వాడెక్కడున్నా ఎత్తుకొచ్చేయ్.